Hi guys, welcome to my channel. This is Monica Vlogs. I choose to Monica Vlogs YouTube channel. Guys, ikkada recent ga nenu oka post pettanu. Adu enti ante meen chestunna ordnance factory lo apprentice job lu paddayani. Actually adi job kaadu, idi apprentice ante graduate or diploma apprentice annattu. So nenu chestunna organization vachesi ordnance factory Medak. Ee notification meer mottham chadivinatlayite indulo January 11th ki walk-in undi ante direct walk-in interview attend avali. So total vacancies manaki 60 unnai. Eligible vachesi mechanical, electrical, electronics and metallurgy. So evaraithe engineering ayipoyaro vallaki minimum 65% unte vallaki 9000 stipend vastundi. Diploma ayipoyina vallaki 65% unte vallaki 8000 stipend vastundi. So ikkada ichchar gap between dates of passing to join, date of joining I should not be more than 3 years. Ani ante police verification untundi meeku okavela apprentice lo okay aithe interview lo okay aithe ante ikkada nenu telusukunna matter prakaram enti ante 2019-20 pass out maatrame eligible. Gurtu pettukondi 2019 and 20 lo pass aina vaallu maatrame eligible. Graduate aina technician aina ante diploma chesina btech chesina okay. And January 11th ki meeku interview untundi 8:30 ki ikkada HRD section ఉంటుంది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెదక్ అని లెర్నింగ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెర్నింగ్ మెదక్ అని అక్కడ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఇక్కడ అన్నీ ఉన్నాయి. SSC ప్రొవిజనల్ క్యాస్ట్ అండ్ ఆధార్ కార్డు 2 సెట్స్ తీసుకురావాలి. అండ్ ఇక్కడ ఏమని ఇచ్చిందంటే అండ్ ఈ చాలా వరకు వెబ్సైట్స్ న్యూస్ పేపర్లో ఇది ఒక పర్మనెంట్ జాబ్ టైప్ ప్రొజెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇది పర్మనెంట్ జాబ్ కాదు. మీరు చదివిన చదువుకి 1 ఇయర్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కోసం ఇచ్చే అప్రెంటిస్షిప్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారా చదవండి. క్యాండిడేట్స్ విల్ హ్యావ్ నో ప్రెస్పెక్టివ్ రైట్ ఫర్ రెగ్యులర్ అబ్జర్వేషన్ అంటే పర్మనెంట్గా తీసుకునే ఛాన్సే లేదు అని చెప్పారు. సో ఇక్కడ అప్లికేషన్స్ మీరు 7th డిసెంబర్ నుంచి 20th డిసెంబర్ వరకు ఇక్కడ చెప్పిన అడ్రస్కి వచ్చి మీరు తీసుకోవాలి. ఈ అడ్రస్కి వచ్చి తీసుకున్న తర్వాత మీరు బిఫోర్ 31st డిసెంబర్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. బై హ్యాండే సబ్మిట్ చేయాలి. సో గుర్తుపెట్టుకోండి చాలా పోస్టులు అనేది చాలా తక్కువ ఉన్నాయి, 60 ఉన్నాయి. కాబట్టి మెకానికల్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. మోర్ దాన్ 50% మెకానికల్ వాళ్ళని తీసుకుంటారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెటలర్జీ చాలా తక్కువ తీసుకుంటారు. ఎందుకంటే ఎలక్ట్రికల్ ఓన్లీ మెయింటెనెన్స్, ఎలక్ట్రానిక్ ఓన్లీ కొన్ని డిపార్ట్మెంట్స్, మెటలర్జీ ఓన్లీ సమ్ కెమికల్ కోటింగ్స్ రిలేటెడ్ ఉన్నాయి. కాబట్టి అందరూ వచ్చి అప్లై చేయకండి. లిమిటెడ్ పోస్టులు ఉంటాయి. నియర్ బై ఉన్న వాళ్ళు రండి. బయట నుంచి వచ్చే వాళ్ళు అయితే టైం వేస్ట్ చేసుకోకండి. అండ్ ఈ పోస్ట్ పైన అంటే ఈ అప్రెంటిస్ పైన మీకున్న అవగాహన ఏంటి, ఏమొస్తుంది అంటే ఇక్కడికి వస్తే మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది వస్తుంది. ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ తర్వాత మీరు అడిగి తెలుసుకోవాలి తప్ప ఎవరు ఇక్కడ మీకు చెప్పరు. మీకు ఉన్న ఇంట్రెస్ట్ ఉంటే అడిగితే ఎవరైనా చెప్తారు, అడగకపోతే ఎవరు చెప్పరు, మీరే తెలుసుకోవాలి. ప్లస్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ రాస్తునో, ప్రైవేట్ జాబ్కి ప్రిపేర్ అవుతునో, ఇంకా ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్ చేస్తునో అట్లా టైంపాస్కి వచ్చి ఇక్కడ జాయిన్ అవుతూ ఉంటారు. నేను చెప్పిన వీళ్ళకి నేను క్లాసెస్ కూడా చెప్తాను. వాళ్ళకి నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే గవర్నమెంట్ జాబ్స్ రాస్తూ ఉంటారు ఐటీఐ మీద, లేదంటే డిప్లొమా మీద, ఇంజనీరింగ్ మీద, అట్లాంటి వాళ్ళు ఎక్కువ మంది వచ్చి జాయిన్ అవుతూ ఉన్నారు. సో అట్లా జాబ్స్ కొట్టుకొని పోయిన వాళ్ళు ఉన్నారు 1 ఇయర్, లేదంటే టైంపాస్ చేసిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. టైం బీయింగ్ మనీ వస్తాయి, పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది, ఏం టెన్షన్ ఉండదు. ఇంట్లో మనీ ప్రాబ్లం లేకపోతే వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఓకే గైస్, సో ఇది దీనిపైన నేను ఇచ్చే క్లారిటీ. కాబట్టి ఇది పర్మనెంట్ జాబ్ కాదు, జస్ట్ అప్రెంటిస్షిప్ ఫర్ 1 ఇయర్. ఓకే, అండ్ ఐ విష్ యూ గుడ్ లక్ హూ ఆర్ విల్లింగ్ టు జాయిన్. అండ్ దిస్ ఈజ్ మానిక వ్లాగ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.